లాక్డౌన్ సమయంలో ఆకలితో పేదలవరు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో అబిట్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. గతంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి అలాగే పలు అనాథాశ్రమాలు ఇలా అనేక చోట్ల భోజనాన్ని అందిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పేదలకు అన్నదానం చేయాలని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇస్కాన్ హ్యాబిట్స్ తరపు నుంచి డైలీ 180 నుంచి 200 దాకా 200 బాక్సులు మేము ప్రతి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో హ్యాబిట్స్ మన హైదరాబాద్ సిటీలో ఎన్నైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఎన్ని ఆర్ఫన్ హోమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంతటా మేము డైలీ సర్వ్ చేస్తున్నాం. ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి సర్వ్ చేయాలి, చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఉపాసాలు కూడా ఉంటున్నారు. ఒక్కోసారి మా చాలా బాధపడి మేము కూడా ఇస్కాన్ హ్యాబిట్స్ వాళ్ళు మా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా టేక్ కేర్ తీసుకొని ఇది అంతా ఇంత రిస్క్ ఉన్నా కానీ మమ్మల్ని పంపిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. హరే కృష్ణ. కోవిడ్ సందర్భంగా ఇస్కాన్ హ్యాబిట్స్ తరఫున డైలీ ఒక 200 నుంచి 250 మందికి అన్నదానం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అన్ని ఆర్ఫనేజెస్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, ఈ మైగ్రెంట్ లేబర్స్ అని స్పెషల్గా మేము చూసుకుంటూ, ఇంకోటి ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి డైలీ అన్నం దొరుకుతుందో దొరకట్లేదో తెలియదు కాబట్టి మేము డైరెక్ట్గా మేమే తీసుకెళ్ళి ప్రతి చోట గల్లీలలో కూడా మరి వెతికి మరీ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.